కార్తీక మాసం మొదటి సోమవారంతో పాటు నాగుల చవితి కూడా ఒకే రోజు రావడంతో తెల్లవారుజాము నుంచి మహిళా భక్తులు శివాలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని కృష్ణా బలజనగర్ లో నాగుల చవితి సందర్భంగా భక్తి సిద్ధులతో ఆవు పాలు పుట్టలో ప్రసాదాలను నివేదన చేసి విశేష పూజలు చేశారు. ఇటు నందిగామలో శ్యామలాంబ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకవజామునే భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారని అర్చకులు బాలకృష్ణ శాస్త్రి, ప్రసాద్ శర్మ, పవన్ శర్మ తెలిపారు. పశ్చిమ కృష్ణా జిల్లా నందిగామ గ్రామంలో వేయించేసిన సుఖశ్యామలాంబాస మీద రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనది, మహామహిమాన్వితమైనటువంటి స్వయంభూ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఎంతో మహిమాన్వితమైంది. ఈరోజు కార్తీక సోమవారం నాగుల చవితి రావటం, నవగ్రహాల్లో అధినాయకుడైనటువంటి సర్పగ్రహాలైనటువంటి కుజ రాహుకేతు సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రీతి అయినటువంటి రోజు, అటువంటి ఈ నాగుల చవితి కార్తీక సోమవారం రావటం వల్ల గ్రహదోషాలు తొలగించుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకునేవాడు పరమేశ్వరుడి మీద పూజించి రుద్రాభిషేకం చేయించుకుని ధరించవలసిందిగా కోరుతున్నాము. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సుఖశ్యామరాంబ అమ్మవారు ఆ సేతు హిమాచల పర్యంతం మరెక్కడా లేనటువంటి దేవతగా వెలసిల్లుతున్నారు. కాబట్టి పశ్చిమ కృష్ణాలో ఉన్నటువంటి నందిగామ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. ఓకే.